అందుకే ఇవాళ నువ్వు నడుం బిగించు ఈ మూసి ప్రక్షాళన చెయ్యి ఈ మూసి ప్రక్షాళన అనేది చాలా మంది దుర్మార్గులు ఉంటారు అందులో బిఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు వాళ్ళకు దోసుకోవడమే తెలుసు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసేది తెలియదు వాళ్ళు అడ్డుకుంటారు నీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిను నేను ఇవాళ ఇకొచ్చిన వేలాది మంది నల్లగొండ సోదరులు నేను అడుగుతున్నా మీరు వెనక్కి వెళ్లి గ్రామాలకు పోండి మీ గ్రామంలో కూర్చోండి బీఆర్ఎస్ బీజేపీలను మీ ఊర్లలో ఉండే వాళ్ళ పిలువండి ఇవాళ జెండా ఎజెండా పక్కన పెట్టండి ఈ నల్లగొండ బాగుపడాలన్నా వద్దా ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా వద్దా ఈ మూసి మురికి నుంచి ఈ మూసి కాలుష్యం నుంచి నల్లగొండ బయట పడాలన్నా లేదా మీరు అడగండి ఇవాళ బీఆర్ఎస్ ఓ బీజేపీ ఓదిక్కు ఇవాళ మనల్ని అడ్డుకోవాలి కాళ్ళలో కట్టెబెట్టాలని చూస్తున్నారు కానీ సిపిఎం సిపిఐ సోదరులు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి మేము అండగా నిలబడతాం మీరు ప్రాజెక్టు ముందుకు సాగించండి అని చెప్పినందుకు మా కమ్యూనిస్టు సోదరులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద హిరోసిమా నాగసాకి మీద అనుబాంబు వేస్తే అనుబాంబు ప్రమాదం నుంచి ఆ దేశం మేలుకొని ఆ నగరాలు ఈరోజు ప్రపంచంతో పోటీ పడి అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి పదం వైపు జపాన్ దేశము ముందుకు వెళ్తున్నది విస్ఫోటనానికి బలైన హిరోసిమా నాగసాకి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇవాళ ఈ వల్ల హైదరాబాద్ నగరం బాంబు కంటే ప్రమాదమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది ఈ బాంబు ఆటం బాంబుగా మారి మన బతుకులను చింద్రం చేస్తుంటే మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే మన జీవితాలతో చెలగాట చెలగాటమాడుతుంటే మనము రాజకీయ సంకల్పంతో పరిపాలన చెయ్యాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి ఇవాళ మన నగరమే అయిపోతుంటే మన జీవితాలతోని కలుషితం ఈ విషం ఈ మూసి నది మనకు ఒక వరంగా ఉండాల్సింది ఇవాళ శాపంగా మారితే ఇవాళ దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఆలోచన చెయ్యండి మిత్రులారా ఇవాళ అంటాడు మూసి లక్షన్నర కోట్లు టెండరు ఇరవై ఐదు వేల కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని ఓర్ దరిద్రుడా లక్ష యాభై వేల కోట్లతోని కాలేశ్వరం మీరు కట్టి కట్టిన రూ కూలింది లక్ష కోట్లు దిగమింగిన్ రు మీలాకటో నా మీలాక దరిద్రపోనా అని నేను అడుగుతున్నా నేను ఇయ్యాలా దోసుకోవడానికి రాలే నిజంగా పైసల మీద ఉంటే మీరు తెచ్చిన ధర నేను అడ్డం పెట్టుకుంటే కోకాపేటల వంద ఎకరాల భూమి కొల్లగొడితే పదివేల కోట్లు వస్తాయి ఐదు వందల ఎకరాల భూమిని అప్పటిదప్పటి చేస్తే అప్రకదే చేస్తే యాభై వేల కోట్లు వస్తాయి దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాట మాడాలనా రంగారెడ్డి జిల్లాను నేను ముంచాలనా ఎవడెవడైతే బుల్డోజర్ కట్టం బంట అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా మీలాంటి లత్ లూటీ చేసిన వాళ్ళు పదేళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు తెలంగాణను చేరబట్టి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు లక్ష కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్ కి అడ్డం బంతమంటారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా మీరెవడెవడు వండుకుంటాడో రాండి మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత ధైర్యం మీరు ఇచ్చినాక ఇన్ని వేల మంది వచ్చి అండగా నిలబడ్డాక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఇచ్చినాక సంఘం శివయ్య ఈ రోజు మనకు తోడుగా ఉంటే ఎవడొస్తాడు వచ్చినోని బుల్డోజర్తోని తొక్కి తగ్గుంట వదులుతామా ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదా ప్రక్షాళన చేయాల్సిన ఈరోజు అత్యవసరం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ నాకు చిన్న వయసులో ఈ పదవి వచ్చింది మీరందరు ఇస్తే వచ్చింది ఎవడి దయా దాక్షిణ్యమో కాదు పదేళ్ళు తెలంగాణలో నిటారుగా నిలబడి కొట్లాన్నం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డం చంద్రశేఖరరావు దోపిడీని ప్రజలు కళ్ళ కట్టినట్టుగా వివరించడం ఇవాళ ఆశామాసిగా అల్లా తప్పగా ఎవడో ఇస్తే వచ్చి కూర్చోలేదు మేము ఎవర మీద కూర్చులా ఇవాళ ఎవడ మనకి ఇచ్చింది మీరు కదా మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుమొంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నాను మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డకు కాలు వంకరనో కన్నంకరు పోతేనో తెలుస్తుంది నీ బిడ్డ మూడు నెలలు జైలు పోతేనే నీకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది రావు మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకరా కన్ను నడు ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖర్ అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు కుక్క సాగు చేస్తావు సస్త్య దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నావా మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా నలగొండలో మూడడుగులోని తప్ప మొత్తం తుడ్చి అది కూడా జర్రలా తప్పిపోయింది నల్గొండ ప్రజలు నీకు ఓట్లు ఇవ్వలేదు అని ఏళ్ళబీళ్ల మీద కక్ష గట్నవని నేను అడుగుతున్నా మళ్ళసారి మొక్క కూడా మలవదు నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని నల్గొండ జిల్లా ప్రజల పౌరుజను తక్కువ అంచనా వేస్తున్నట్టు నువ్వు నిజాం నవాబుల వారసులు వచ్చారు నిజాముల పైజామలు ఊడగొట్టి రజాకర్లదు దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ మౌనం వాళ్ళ చేతగాని తనం అనుకోకు చంద్రశేఖర్ రావు ఈ నల్గొండ జిల్లాలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచన చేసుకోండి రంగల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఫ్లోరైడ్ను పారదోల్దామా నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా ఇవాళ ఎవరి వైపు ఉండాలనో మీరు చూడండి వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ ఆశల కోసం వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసి ప్రక్షాళన అడ్డుకోవాలంటుండ్రు ఒకవేళ నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దంటే చరిత్ర హీనులుగా మారుతారు అందుకే గ్రామాలలో వెళ్ళి మీరు చర్చ చేయండి మిత్రులారా అందుకే ఇక్కడ ఉన్న మిత్రులకు నెల మాట చెప్పదలుచుకున్న చివరగా ఈరోజు మీరిచ్చిన సంకల్పం మీరు ఇచ్చిన బలం మీరు ఇచ్చిన మనోధైర్యం మూసి నది పునరుజ్జీవనం జరిగి తీరుతుందే మూసి ప్రక్షలని ప్రభుత్వం చేపట్టి తీరుతుందే అని సాక్షిగా మీకు మాట ఇస్తున్నా అదే విధంగా మిత్రులారా ఈ వేదిక మీద నుంచే బిల్ల రంగకు చార్లే శోభరాజ్ కు ఒక మాట చెప్పదలుచుకున్నా ముప్పై రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి పాదయాత్ర చేస్తా ఇలా ఎట్లుంటో చూద్దాం దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన ఇవాళ చూసారు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈ రోజు బిల్లా రంగ చార్లే శోభరాజ్ కు సభాలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కథం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసిలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి మొదటి వారం తయారుగా ఉండండి వాడపల్లిలో ఏదైతే మూసి ఈసా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా జనవరిలో ఉన్నది ఇవాళ అదే కాదు గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం మూసీ నదిలో కలుపుతాం మూసీ వచ్చి ఈశా నదిలో కలుస్తుంది మూడు నదులు పోయి కృష్ణా నదిలో కలుస్తుంది నదుల అనుసంధానం నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం మీరు అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారుతారు మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారతారని చెప్పి తెలియజేస్తూ ఇంత రాత్రి అయినా అండగా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చి హీరోసింహ నాగసాకి అనుబంపు కంటే ప్రమాదమైన మూసి నది ప్రక్షాళన చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నా జన్మదినం కాదు ఈ రోజు నవంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై నాలుగు నాడు నా జన్మ ధన్యమైంది ఈ సకంకణం కట్టుకొని పోతున్నా శివయ్య సాక్షిగా చెప్తున్నా తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా